హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పబ్జి అయితే ఆడబోతున్నాం. మీకు తెలుసు నాకు పబ్జి ఆడటం అయితే రాదని. సో చూద్దాం మనం పబ్జీని లాస్ట్ వరకు ఆడి చికెన్ డిన్నర్ తినగలమా లేదని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసరికి ప్రీ రికార్డెడ్, అంటే లైవ్ అయితే కాదు. సో ఈ వీడియో వచ్చేసరికి మన ఛానల్, అంటే టెక్నాలజిక్ ఛానల్లో కాదు, ఇది నా పర్సనల్ ఛానల్ నాని ప్రభాకర్ ఛానల్లో అయితే ఈ వీడియో అయితే వస్తుంది. సో మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇలాంటి వీడియోలు మరిన్ని అయితే మీకు ముందు ముందు రాబోతున్నాయి. వీడియోని అయితే స్కిప్ చేసేసాను, లేకపోతే చాలా టైం పట్టేలాగుంది. సో ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కబోతున్నాం. ఫ్లైట్ ఎక్కి ఎక్కడ దూకాలో చూద్దాం. సో ఫ్లైట్ ఎక్కాం, దూకుదాం. ఎక్కడ స్కూల్? ఇదే మన కరెక్ట్. ఇది ఎవడో నన్ను అడుగుతున్నాడు, నాకు అవసరం లేదు. సో నేను స్కూల్ దగ్గరే దిగాలని డిసైడ్ అయిపోయాను. స్కూల్ దగ్గరే దిగుదాం. మళ్ళీ అడుగుతాడే, అవసరం లేదు రా నాయన, నేను ఇప్పుడు జాయిన్ అవ్వను. ఓకే, స్కూల్లో సెలెక్ట్ చేసాం. ఏంటి ఈడేవాడు నన్ను ఫాలో అవ్వమని చెప్తున్నాడు. అవ్వను నాయన, నేను ఫాలో అవ్వను. గతంలో ఇలాగే ఫాలో అయ్యే దెబ్బ తినేసాను. నేను సోలోగానే ఆడుకుంటాను. కానీ జంప్ పోయి వచ్చేసింది. సర్రన కిందకు దూకేయాలి ఇప్పుడు అర్జెంటుగా. సర్రన దూకేద్దాం, సర్రన. మేఘాలలు తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది పబ్జీలలో ఆడుతూ చిలిపి మది. పారాషూట్ ఓపెన్ అయింది. కానీ 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 రాజా, కానీ కానీ పో ఇంట్లో పో. కిటికీలో సరే ఇటు పక్కన దూకుతాడు, అటు అటు అది ముందుకెళ్ళు. అయ్యి ఇప్పుడు గన్స్ ఉన్నాయి రోయ్, ఎల్లంగానే దొరికినాయి. ఇక కానీ ఇక రెచ్చిపో, ఇంక నీకేవడరా బాబు, తిరుగు వెళ్ళు. ఇక్కడే ఉన్నాయి చూడు, ఆల్రెడీ ఉన్నాయే ఉన్నాయి పద. ఓహో, మనం స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ గేమ్ ఆడుతుంటే కొంచెం గేమ్లో అయితే ల్యాగ్ వస్తుంది. మనకి చూడొచ్చు పాయింట్ కూడా అటు ఇటు జరిగిపోతుంది. ఈ మొబైల్ వచ్చేసరికి పెద్ద మొబైలే, నోట్ 9లోనే ఆడుతున్నాను. బట్ వచ్చేసరికి ఇది పరిస్థితి, ల్యాగ్ అయితే ఉంటుంది స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు. కానీ తలుపుది, ఆహా బుల్లెట్ ప్రూఫ్ కూడా దొరికింది. బాంబు తీసుకో, జాగ్రత్త గుంజుకో, ఎప్పుడైనా ఉపయోగపడిద్ది. బ్యాగు అన్నీ ఉన్నాయి, కత్తులు గటార్లు ఇవన్నీ మనకు అవసరం లేదు. కానీ పద అమ్మ, ఆడెవడో వచ్చాడు, రే 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 రే, అప్పుడే కాల్చుకురా, నాకు అసలైనట్టు రాదు. అమ్మ వేసేవాడిని, పర్లేదు వదిలేయి, ఆడెక్కడికైనా దూరంగా పోయి చచ్చిపోతాడు. ఆ చావ ఎలాగో నీ అకౌంట్లోనే పడిపోద్దులే, కంగారేం లేదు. ఇప్పుడు అన్ని సేవ్ చేయడానికి కూడా ఎవడో లేడులే చుట్టుపక్కల. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, ఏంటాడు పోరాడుతున్నాడు ఇంకా చావుతో. అలాగే వెళ్తున్నాడే పదా, ఆడేంటి ఆడు వెళ్ళిపోతున్నాడు, తప్పించుకుంటాడు ఏంటి కొంప తీసి. లేదులే, పొదల్లోకి వెళ్తున్నాడు, పొదల్లోకి పోయి చచ్చిపోతాడు అనుకుంటా. పోనీ పొదల్లోకి, పోనీ పోనీ పొదల్లోకి. దా ఈ కొంపలో దూరు, ఏమైనా ఉందేమో చూద్దాం. ఎవడు లేడు, ఏముంది, ఇల్లే 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 అప్పా ఇల్లే, ఇదంతా ఇల్లే పద. చూడు అక్కడ ఏమి ఉన్నాయి, ఏమైనా పనికొచ్చే ఉన్నాయా? కానీ తీ తీ సావిరంగా గన్ను బుల్లెట్లు అన్నీ బాధలు. ఇప్పుడు చచ్చినట్టున్నాడు, మన అకౌంట్లో పడింది ఆడు జాబు మొత్తానికి. పాపం పోరాడి పోరాడి ఇప్పుడు చచ్చినట్టున్నాడు. వైట్ సర్కిల్లోనే ఉన్నావు అబ్బాయి, పర్వాలేదు కొంచెం సేపు ఉండొచ్చు. అదిగో ఎవడో ఫైరింగులు చేసేస్తున్నాడు, ఫైరింగుల మీద ఫైరింగులు జరుగుతున్నాయి బయట. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇదే టైంలో. మనం ఏంటంటే బుద్ధికి పని చెప్పాలి గన్ను కన్నా. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, ఎవడు ఎట్నుండి వస్తాడో తెలీదు, నక్కి నక్కి వస్తారు. చాలా జాగ్రత్తగా చుట్టుపక్కల చూసుకొని ఫైరింగులు చెయ్యాలి, ఫైరింగులు. ఇక చూసింది చాలు కానీ పద, అక్కడ కారు ఉన్నది అదేసుకొని పోదాం పద స్పీడ్గా పా. వెనకాల ఎవడో పరిగెట్టుకుంటే మన వెనకాల వస్తున్నట్టుంది, ఎవరు కాదు కదా కారు పనిచేయదు. రే ఎవడరా కాలుస్తున్నాడు, వద్దప్పా వద్దప్పా నన్ను కాల్చా మాకప్ప, నాకసలే ఆటే రాదప్పా, డే బై డే నేర్చుకుంటున్నానప్పా, నన్నప్పుడే చంప మాకప్ప. రే వద్దురా, నీకు పుణ్యం ఉంటుందిరా, రే వదిలేరా.
అస్సలు అనట్లేదే మాట. అంటే కొత్త వాళ్ళని ఆడనియరా, ఎప్పుడు పాత వాళ్ళ గెలుస్తూ ఉంటారా? ఆడనిండయా, మమ్మల్ని కూడా ఆడనియండి. పద పద, అక్కడ ఏదో కారు ఉంది, అదే శుభోదం బా. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమ్యం, ఒకటే మార్గం, గెలుపు పొందు వరకు చికెన్ డిన్నర్ ఉండు మనకు. కష్టాలు రాని, కన్నీళ్ళు రాని, ఏమైనా కానీ ఎదురెల్లు నాని. పద పద, ఇంకా మనకేం లేదు అసలు, స్పీడ్ మీద వెళ్ళిపోవాలంతే. ఫైరింగ్లు జరుగుతున్నాయి రే, ఇదే సమయంలో నువ్వు బయటికి మాత్రం రా మాకు. పోదాం పద, ఎక్కడ దాకా పోగలవు చూడు. నెంబర్ 4 దగ్గరికి వెళ్దాం పా. ఆడేంటి ఆగట్లేదు, మనం ఎంత స్పీడ్కి వెళ్ళినా సరే ఆ 4 ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆడి కూడా వెళ్ళిపోతున్నట్టున్నాడు కారులో. కానీ ఎందాక పోతాడో మనము చూద్దాం. ఏంటి అక్కడ ట్రయాంగిల్ ఎర్రర్ పడుతుంది నాకు తెలియదు, నేను ముందే చెప్తాను నాకు ఆట రాదు. మళ్ళీ ఇక్కడ నాకు కింద కామెంట్లో తిట్టమాకండి, నాకు ఆట రాదు. మళ్ళీ మరోసారి చెప్తున్నాను, ఇది మన టెక్నాలజీ ఛానల్ కాదు, ఇది నాని ప్రభాకర్ ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇది లైవ్ స్ట్రీమింగ్ కాదు, అది కూడా చెప్తున్నాను, ప్రీ రికార్డెడ్. అదన్నమాట సంగతి. పద ఆ 4 పట్టుకో, ఆ 4 పట్టుకో చెప్తాను, పట్టుకో. తర్వాత ఏం జరిగింది తర్వాత చూసుకుందాం. చికెన్ డిన్నర్ తింటామా లేదా కానీ కనీసం ఫిష్ ఫ్రై అయినా తిందాం. పద పద, చూడు నాయన, రింగు దగ్గరికి గాను వచ్చుచున్నది, నువ్వు చాలా జాగ్రత్తగా ఆచి చూచి ఇప్పుడు అడుగు వెయ్యవలే. ఎందుకు ఆగేవురా? పద చూడు, ఫైరింగ్లు మొదలెట్టారు. అరే ఇప్పుడే కదరా చెప్పాను, ఎదగనీయంట్రా మమ్మల్ని కూడా. ఇప్పుడిప్పుడే ఆట నేర్చుకుంటున్నాం. ఆపు ఆపేడ, చూడు ఆ ఇంట్లో ఏమైనా ఉందేమో చూడు, దాక్కో కాసేపు, పోయేదేముంది. మహా అయితే ఈరోజు కాకపోతే రేపు తిందాం చికెన్ డిన్నరు. దొరికినంత దోచుకో, దోచుకుంది దాచుకో. బయట ఎక్కడో బాంబుల మీద బాంబుల వర్షం జరుగుతుంది. కూర్చో అక్కడే కూర్చో, బయటికి వెళ్ళమాకి ఇప్పుడప్పుడే, ఇదే సేఫ్ జోన్. ఆ 4 అట్టే తిరుగుతున్నాడు, తర్వాత వెళ్దాంలే కానీ ఆడి దగ్గరికి. ఇక్కడే ఉండు, ఎవడో ఒకడు వస్తాడు, లటక్కని వేసేద్దాం మన అకౌంట్లోకి. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నాని ప్రభాకర్ ఛానల్ సబ్స్క్రైబ్. ఏమి సుత్తురా, సరే కానీ కూర్చో. ఏమీ సేతురలింగ, ఏమీ సేతు. అదిగో మళ్ళీ ఫైరింగ్లు జరుగుతున్నాయి. ఎంతసేపు నాయన, ఇంకా 39 ఉన్నారు పోరాట వీరులు. మనం చూస్తే అకౌంట్లో ఒకరినే వేసుకున్నాం, ఎవరూ రావటం లేదు. ఎవరూ రావాలి, నా కన్నుకి పని చెప్పాలి, నా చేతిలో మరణించాలి. ఎవరు రావాలి? పర్లా, ఇంకా సేఫ్ జోన్లో ఉన్నాం, కాసేపు ఆగుదు, ఎవరో ఒకడు వస్తాడు. ఇటు నుంచే పోవాలిగా, పోతూ పోతూ మన చేతిలో పోయిపోతాడులే. చూద్దాం పోతాడేమో. ఇప్పుడు ముద్దులు ముచ్చట్లు మనకి ఎందుకురా, కూర్చో. అలాగే ఎవడైనా వచ్చి పుసుక్కును కాల్ చేశాడు అనుకో, ఎచ్చట నుంచో అలికిడవుచున్నది. వాడెవడో గృహము చుట్టూగా తిరుగుచున్నాడు. ఆహా, కాలుస్తున్నాడు. ఎక్కడి నుంచి కాలుస్తున్నాడు? ఏడి వీడు, జాగ్రత్తగా ఇట్టే చూడరు, ఆ తలుపు నుంచో ఈ తలుపు నుంచో ఏదో తలుపు నుంచి వస్తాడాడు. తలుపు సౌండ్ అయితే చాలా వేసాయి. ఇప్పటివరకు కాచు కూర్చుకున్నందుకు ఒక్కటంటే ఒక్క చావైనా దొరుకుతుంది. ఇంకా 19 ఉన్నారు. అవి వచ్చాడు వచ్చాడు, నక్కి చూస్తున్నాడు. అండ్ నేను చూడలేదు, ఏసై ఏసై చూడలేదు, ఏసై అది. పర్లేదులే, ఆ చావు నీకు అకౌంట్లో పడిపోద్ది, దాన్ని ఏం చెప్పినా పర్వాలేదు.
ఇంకా బయట ఎవరైనా ఉన్నారేమో చూడాలి. అది మళ్ళీ ఇటే వస్తున్నాడు వాడు, పాపం వాడికి పూర్తిగా లేదనుకుంటా. కంగారు పడమాకండి, నేను గోడను కొట్టట్లేదు, నేను కొడుతుంటేనే గోడకు తగులుతుంది. మళ్ళీ కంగారు పడి కింద కామెంట్లు పెట్టామాకండి, గుడి చూడడం కూడా రాలేదని. చచ్చాడు చచ్చాడు, సత్తే గొడవ లేదు, సత్తే గోలా లేదు, పుట్టే ప్రతివాడు సత్తాడు. ఇంకెక్కడెందుకు టైం వేస్ట్? రింగు దగ్గర పడుచున్నది, బయలుదేరేదా? అటు ఇటు తిరుగుతాడు ఇడు, పదరదే పదరా, అందుకేరా నీకు గేమ్ రాదని అందరూ అనేది. పద ఎక్కే, కమాన్ డ్రైవ్. ఇగో ఆ రెండో నెంబర్ వాడు తెరు పద, వాడు ఎక్కడున్నాడు? నాలుగో నెంబర్ వాడు ఎంత దూరంలో ఉన్నట్టున్నాడు. ఆ రెండో నెంబర్ వాడిని పట్టుకొద్దాం పా. ఇక్కడ జాగ్రత్తగా ఉండు, ఎవడో ఒక చోట నుండి నక్కి నక్కి ఎదురు చూస్తుంటాడు నక్కలాగా. ఇలాంటప్పుడే మనం చాకచక్యంగా, ఏంటి చాకచక్యంగా, చాలా తెలివిగా గేమ్ ఆడాలి. ఏంటాడు రెండో నెంబర్ వాడు పారిపోతున్నాడు, ఆడు కూడా కారులో వెళ్తున్నాడు. ఏంటి ఆడు రింగుకు బయటికి వెళ్ళిపోతున్నాడు రోయ్. అసలకే మనకు వచ్చిన ఆటే అంతంత మాత్రాన, వీళ్ళని సేవ్ చేయాలని చూసుకుంటే మన ఆట కాస్త నాశనం అయ్యేలాగుంది. చూడు ఇక్కడే ఉన్నట్టున్నాడు, ఆడి దరిదాపుల్లోనే ఎక్కడదో నక్కి ఉన్నట్టున్నాడు. ఆ నెక్కించుకొచ్చే కారులో చూడు, ఇక్కడే ఎక్కడో నక్కాడాడు. అదిగో అక్కడ నక్కినట్టున్నాడు. ఏడిగిడు ఇక్కడే నక్కాడే. ఇదిగో పొదల డ్రెస్ వేసుకున్నాడు. ఇదేంటి చెవుడు కానీ వచ్చిందా ఏంటి? చూడు దుశ్శాసన, నువ్వు ఇంతసేపుగా హారణ మోగించిన వాడు రావటం లేదంటే వీడు నిద్రపోయినట్టున్నాడు. వీడిని నమ్ముకున్నావంటే నువ్వు చికెన్ డిన్నర్ కాదు కదా, ఫిష్ ఫ్రై కూడా తినలేవు. కానీ అక్కడి నుంచి ఉడాయించు నాయన, ఉడాయించు ఉడాయించు. వీడు ఆట మధ్యలో వదిలేసి నిద్రపోతున్నట్టున్నాడు. వీడి కోసమేనా నేను అంత దూరం నుండి వచ్చింది? ఈ నాలుగుగోడు ఎక్కడ ఏడ్చాడో తెలియట్లేదు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఏమైనా కానీ ఎదురీదు నాని, ఓడిపోవద్దు ఆరిపోవద్దు. పద పద ఆగిపోతుండ్రే, నేను ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, నేనేమి ప్రో ప్లేయర్ని అయితే కాదు. ఏదో వచ్చింది ఆడుతున్నానంతే, ఏదో ఫన్నీగా ఉంటుందని చెప్పి దీన్ని నేను అప్లోడ్ చేస్తున్నా అంతే. తప్పితే నేనేదో పెద్ద ప్రో ప్లేయర్ని, నేను సూపర్ ఆడతాను, నా ఆట చూడండి అని చెప్పి కాదు ఇది నేను అప్లోడ్ చేసింది. పనిలో పని సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కొత్త ఛానల్. సో ఎక్కడికి వచ్చావురా, ఇక్కడిక్కడే తిరుగుతున్నట్టున్నాం. పడ్డావు పర్వాలేదు రే, పడ్డోడు ఎప్పుడు సెడ్డోడు కాదు, కంగారు ఏం పడద్దు. ట్రై చేయి బయటికి రావడానికి, ట్రై చేయి. సేఫ్ జోన్లోనే ఉన్నావు, కంగారు ఏం లేదు. పలాయిట్ వెళ్ళిపోతుంది, పలాయిట్. ఎక్కు ఎక్కు నా సాగరంగా ఎక్కు. అందుకే నేను ట్రాక్టర్ వేసుకురారా అని చెప్పా. అబ్బే వింటావా, వినవే కదా, ఇంకెందుకు ఇక్కడ చూసుకో. చుట్టూ చూడు, చుట్టూ పక్కల చూడరా సిన్నవాడా, నక్కి నక్కి చూడురో ఎవడెవడో ఉంటాడు ఇక్కడ, చాలా నక్కి నక్కి చూడాలి. ఎవరు ఎటు నుంచి వచ్చి వేసేస్తారో తెలియదు, అందరూ ఆకలి మీద ఉంటారు. అందరికీ ఒకటే కావాలి, సికిన్ డెన్రు సికిన్ డెన్రు. అందరికీ సికిన్ డెన్ రీచార్జ్ పబ్జి ఏమైపోవాలి ఆలోచించరు. పోనీ ప్రో ప్లేయర్స్ అయినా ఆగుతారా మాలాంటి జూనియర్స్కి ఏమైనా ఛాన్స్ ఇవ్వడానికి? అది కూడా ఉండదు. ఇక్కడ నక్కుతావా, నక్కి చూద్దామా ఎవరైనా వస్తారేమో. తీగండి ఎవడాడు, జాగ్రత్తలో ఇక్కడే ఉంటారు అందరూ. ఇక్కడే నువ్వు నక్కి నక్కి ఎదురు చూడాలి ఎవడొస్తాడా అనేది. పండు, ఇంకా ఐదుగురు ఉన్నారు. సో ఈ ఐదుగురు ఎక్కడో నక్కుంటారు, ఐదుగురిలో ఒకడు నువ్వే. ఏంటి ఇంకో నలుగురు ఉంటారు,
ఆ నలుగురు ఎక్కడ నక్కారో నువ్వు జాగ్రత్తగా గమనించు. దేకమాక అసలే కొత్త బట్టలు అయ్యి చిరిగిపోతాయి. మా వాళ్ళు ముగ్గురు చచ్చిపోయారా, అది నేనొక్కడినే మిగిలాను. ఆఖరి పోరాటం అంటారు దీన్ని. నాకే ఆట రాదనుకుంటే వాళ్ళకి ఇంకా ఆట రాదనుకుంటా. నాకన్నా ముందే వెళ్ళిపోయి చాలా తొందరగా ఉంది వాళ్ళకి. నక్కాడు నక్కాడు కంగారు పడమాకండి. నక్కాడు వస్తాడు, ఎవడొకడు వస్తాడు, వాడిని చంపుతాడు. అగో ఆడెవడో పరిగెడుతున్నాడు. ఇద్దరు పరిగెడుతున్నారు. ఇది ఒక టీం అనుకుంటా. వాళ్ళిద్దరు ఉన్నారు, నువ్వు ఒక్కడవే ఉన్నావు. చాలా జాగ్రత్తగా ఆచి చూచి అడిగేయాలి. ఎక్కడ నాయనా మీరు? చోరు దుర్యోధన వాళ్ళు ఇద్దరుదా ఉంటారు. చూడు నాయన పారిపోతున్నాడు. అమ్మ 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 ఏడీడు ఏడి ఏడి ఇప్పుడు ఫైర్ చేసామంటే మనం ఎక్కడున్నామో తెలిసిపోద్దిగా. వాళ్ళు అక్కడెక్కడ నక్కుతున్నారు. మనం ఎక్కడ నక్కాం? రింగ్ దగ్గరికి వస్తేనే కానీ బయటికి రారు ఎవరి గాళ్ళు. ఆల్రెడీ ఒకడు చచ్చాడుగా, ఇంకా నలుగురు ఉన్నారు. అందుట్లో ఒకణ్ణి నేను. ఈసారి కూడా చికెన్ డిన్నర్ నాకు వచ్చేలాగా లేదే. ఫ్రాన్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూడు నాయన, నువ్వు ఎంత ట్రై చేసినా అది వృధా ప్రయాసమే అవుతుంది. శత్రువులు వాళ్ళంతట వాళ్ళు మన సమక్షంలోనే ప్రవేశించినప్పుడే వాళ్ళని మనం సావకొట్టగలము. అమ్మా వేసాడు, ఎవడో వేసాడు. రే రే ఉద్ర రే 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 ఉద్ర నాయన, ఫ్రెషర్స్ని ఆడనియ్యర్రా మీరు. ఏ చికెన్ డిన్నర్ మీరే తినాలా? మమ్మల్ని తిననీయరా? ఎక్కడాడు, ఎక్కడి నక్కేశాడు నన్ను? అసలే నా అకౌంట్లో వేసుకున్న చావులు కూడా రెండే. ఈ సమయంలో నన్ను అసలు షూట్ చేయాలని ఎలా అనిపించిందిరా మీకు? మానవత్వం అనేది లేదు వీళ్ళకి, కొద్ది కూడా లేకుండా పోయింది మానవత్వం అనేది. సూడు దుశ్శాసన, మృత్యువు సమీపించుచున్నది. ఎవడో నక్కాడు అక్కడ, ఎవడో నక్కాడు. సౌండ్ వచ్చింది, ఫైరింగులు జరుగుతున్నాయి. ఫైరింగులు పొదల్లో నక్కేయి, పొదల్లో నక్కేయి. ఇక నక్కింది చాలు కానీ లేచి పద, ఇప్పటికే చాలా లాగైపోనాది. పద, ఆడెవడొకడు ఉంటాడు, వాడిని ఫైరింగులు చేసేద్దాం. ఆడెవడో అక్కడ కూర్చున్నట్టున్నాడు. ఏసై ఏసై అండి ఏసై. అరే వాడేదో పని మీద కూర్చున్నట్టున్నాడే, లోటా కూడా తెచ్చుకోవడం మర్చిపోనాడు. అమ్మ లేచినాడు, అటు పని అయిపోనట్టున్నాయి. ఒకసారి వేసేయి, ఇప్పుడు ఇప్పుడు పద్ధతికి వేసేయి. అది వేసేయి, ఆడు మళ్ళీ వంగుంటున్నాడు. నువ్వేమి కంకరం చూపించాల్సిన అవసరం లే, వేసేయడమే. అయిపోనాడు, పోయి వాడి దగ్గర ఏమైనా సామాన్లు ఉంటే దోచేయి దోచేయి. ఇప్పుడు నిన్ను అడిగే ఒకటోడు ఎవడు లేడు, ఒక్కడే ఒకడున్నాడు, వాడిని కూడా వేసేయవచ్చు. తర్వాత చికెన్ డిన్నర్ తినొచ్చు. వచ్చేయి, వెనక్కి వచ్చేయి, వచ్చేయి, నక్కేయి, అక్కడ నక్కేయి. హిల్లింగ్ తీసుకో. అమ్మా వేసేసినాడే. ఏమిరా చికెన్ డిన్నర్ తినకుండా చేసినావు కదరా, ప్లేట్ దాకా వచ్చిన చికెన్ని తీసుకెళ్ళి నెలబాలు చేసినావు కదరా, ఎంత పని చేసినావురా నాయన నువ్వు. ఇక ఎదగని ఎర్రా మీరు జూనియర్స్ని. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో వచ్చేసరికి జస్ట్ ఫన్ కోసం చేశాను, నేను పెద్ద ప్రో ప్లేయర్ని అయితే కాదు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇది మన కొత్త ఛానల్ నాని ప్రభాకర్ ఛానల్, కొత్తదంటే ఇది పాత ఛానల్ అనుకోండి. సో మళ్ళీ దీన్ని మనం రీస్టార్ట్ అయితే చేసాం. సో ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ యువర్ నాని ప్రభాకర్ సైనింగ్ ఆఫ్. జై హింద్.